Welcome to Unique Life Channel. My name is Archana Patepur. I'm a motivational speaker and soft skills trainer. Dear friends, Unique Life recent ka start chesina new concept Ask Me For Yourself. So indulo meer adige questions ki video roopamlo mem answer ivvadam jarugutundi. And ippudu deentlo bhagangane Ashok garu question adigaru. Subconscious mind ni use cheskoni ekkuva rojulu ela gurtu pettukovali ani. జనరల్ గా మనం ఏది చదువుకున్నా కూడా కాన్షియస్ మైండ్ లో కొన్ని రోజులు ఉంటుంది అండ్ డేస్ పాస్ అయినా కొద్దీ ఆ కాన్షియస్ మైండ్ నుంచి కూడా ఏదైతే మనం చదువుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇరేజ్ అయిపోతూ ఉంటుంది సో మనం ఏం చేయాలి ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని యూజ్ చేసుకొని ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోవాలి అంటే డెఫినెట్ గా మనం బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి యూజువల్ గా బ్రెయిన్ 1 అవర్ కన్నా ఎక్కువ ఏది కూడా హ్యాండిల్ చేయలేదు సో ఏదైతే మనం 1 అవర్ వరకు చదువుకుంటామో అది మన మెమరీలో ఐ మీన్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది కొద్దివరకి బట్ ఇదే మనం చదువుకున్నది ఏదైతే ఉందో సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా స్టోర్ అవ్వాలి అనుకుంటే మనము డెఫినెట్ గా 1 అవర్ చదువుకున్న తర్వాత 20 మినిట్స్ బ్రేక్ అనేది డెఫినెట్ గా ఇవ్వాలి ఎందుకంటే ఈ 20 మినిట్స్ లో ఏం జరుగుతుందంటే ఏదైతే మనం చదువుకున్నామో ఇదంతా కూడా అక్యుములేట్ అయ్యి మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోతూ ఉంటుంది అంటే మనం ఏం చేయాలి ఒక 1 అవర్ తర్వాత బ్రేక్ తీసుకోవాలి ఆ 20 మినిట్స్ లో ఏం చేయాలి అంటే మనం ఏదైతే మనకి ఇష్టం ఉన్నది లైక్ మ్యూజిక్ గాని నేచర్ లో వెళ్ళడం గాని అట్లాంటివి ఇష్టమైన పనులు చేసుకోవచ్చు బట్ ఐడల్ గా మాత్రం కూర్చోవద్దు ఆ 20 మినిట్స్ మనము దేనికైనా యూటిలైజ్ చేసుకోవచ్చు మళ్ళీ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఏదైతే 1 అవర్ మనం చదివామో అది రివైజ్ చేసుకోవాలి జస్ట్ ఎ గ్లాన్స్ సరిపోతది ఎందుకంటే ఇలా చేసినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయిపోయి చాలా రోజుల వరకు గుర్తుంటుంది కాబట్టి డెఫినెట్ గా మనం ఇలా బ్రేక్ తీసుకొని చదువు ఉన్నట్టయితే ఎక్కువ రోజులు మనం గుర్తుపెట్టుకోగలుగుతాం అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏదైతే మనం చదువుకున్నామో డైరెక్ట్ గా వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఎప్పుడు కూడా యాక్టివ్ మోడ్ లో ఉంచుకోవాలి దానికి ఒకటే ఒక సొల్యూషన్ మెడిటేషన్ ఇక్కడ మెడిటేషన్ లో ఏం జరుగుతుందంటే మన థాట్స్ అనేవి మినిమైజ్ అవుతాయి మినిమైజ్ అయినప్పుడు మన బ్రెయిన్ కి ఆల్ఫా వేవ్స్ అనేవి అంటే బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది ఎప్పుడైతే ఈ ఆల్ఫా వేవ్స్ ని రిసీవ్ చేసుకుంటుందో కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది మన బ్రెయిన్ సో అంటే ఈ ఆల్ఫా వేవ్స్ అనేది 8-12 Hz అని ఉంటుందన్నమాట ఈ ఆల్ఫా వేవ్స్ ఆర్ ద గేట్ వే టు సబ్ కాన్షియస్ మైండ్ అని మనం చెప్పుకోవచ్చు మన బాడీ అండ్ మైండ్ రెండు ఇంటిగ్రేషన్ లో ఉంటాయి సో ఆ టైంలో మనము మన లైఫ్ ని రీక్రియేట్ కూడా చేసుకోవచ్చు సో ఈ ఆల్ఫా వేవ్స్ ని డైలీ ఒక 10 మినిట్స్ గనక మన బ్రెయిన్ కి మనం ఇచ్చినట్టయితే మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఏదైతే మనం చదువుకున్నదో అవన్నీ డైరెక్ట్ గా వెళ్ళి మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతాయి సో డైలీ ఒక 10 మినిట్స్ మార్నింగ్ లేచినాక 10 మినిట్స్ నైట్ పడుకునే ముందు 10 మినిట్స్ మనం మెడిటేషన్ చేసి పడుకుంటే గనక మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ స్టేట్ లో ఉంటుంది పడుకునే ముందు గ్యాడ్జెట్స్ అనేవి అసలు యూజ్ చేయొద్దు ఒక 1 అవర్ ముందు నుంచి మనం ఫోన్ కానీ టీవీ కానీ చూడకూడదు అండ్ మన స్లీప్ మంచిగా అంటే మన నిద్ర చాలా బాగుంటే 7-8 అవర్స్ అనేది డెఫినెట్ గా మనం నిద్రపోవాలి అట్లాంటప్పుడు మన మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది మన మన విజువలైజేషన్ మన కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి సో దట్ మేము ఆన్సర్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అర్చన సైనింగ్ ఆఫ్ జై హింద్